మొదటి ఉత్తరం చూద్దామండి. తుని నుండి మధుసూదన్ గారు పంపించారు. ఈశాన్యం దిక్కున దేవుణ్ణి పెట్టే వీలు లేకపోతే ప్రత్యామ్నాయం ఏంటి అని అడుగుతున్నారు. ఈశాన్యంలో దేవుడి కోసమని ప్రత్యేకంగా గదిని నిర్మించే అవకాశం కానీ, దేవుని కోసం ప్రత్యేకంగా ఒక స్థలం ఏర్పాటు చేయడానికి కానీ వీలు లేనట్లయితే ఇంటిలో దక్షిణ దిగ్ భాగంలో ఏర్పాటు చేసుకోవచ్చును. అంటే వంటగదికి పడక గదికి మధ్య దిక్కున ఏర్పాటు చేసుకోవచ్చును, లేదా వంటగదిలోనే ఈశాన్య దిగ్భాగంలో ఇలాగా పూజ కోసమని ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేసుకోవచ్చును. ఈశాన్యం ప్రధాన ద్వారం, ఆ పిమ్మట తూర్పు కొద్దిపాటి ఖాళీ స్థలం, ఆగ్నేయంలో వంటగది, నిరుతిలో శయనగృహం, బెడ్రూమ్ అంటారు ఆధునిక భాషలో, వాయువ్యం వైపు పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డ గది లేదా చదువుకునే నిమిత్తమే ఉన్న గది, ఉత్తరం కొద్దిపాటి ఈశాన్య భాగము కలిపి హాలు, ఇలా నిర్మాణాలు చేస్తూ ఉంటారు. కనీసంగా పాటించవలసిన శాస్త్ర నియమాలలో ఇవి కొన్ని మాత్రమే. వీటిలో ఈశాన్యం వైపు తలుపు ఉంది, వెంటనే కిటికీ వచ్చింది, ప్రత్యేకంగా అక్కడ స్థలం లేదు అనుకున్నప్పుడు తూర్పు దిగ్గున ఏర్పాటు చేసుకోవాలి. అంటే స్వామి పడమటి ముఖంతో ఉంటాడు, మనం తూర్పు ముఖంతో కూర్చుంటాం. అసలు ఆ దిక్కుననే అవకాశం లేదండి అనుకుంటే, దక్షిణం దిక్కున స్వామి ఉత్తరాభిముఖుడే ఉండేటట్లుగాను, దక్షిణాభిముఖుడే ఉండేటట్లుగాను ప్రత్యేకించి మనం తూర్పుముఖంగా ఉండేటట్లుగా ఏర్పాటు చేసుకోవాలి. ఉదాహరణకు నేను తూర్పుముఖంగా కూర్చున్నాను అని అనుకుంటే, నాకు ముఖం తూర్పు, ఈ కుడి చేయి ఆగ్నేయము, ఈ భుజము దక్షిణ దిగ్భాగము, ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి దేవతాస్థలము, పటము, అర్చన సామాగ్రి అంతా కూడా. అలాగే నేను ఆ సామాగ్రికి వెనక వైపున కూర్చుంటే సామాగ్రి నా ముందుకు ఉంటుంది, నాకు కుడి చేతి వైపున అర్చన చేసే విధానం, సమర్పించుకునే విధానం, ఏర్పాటు చేసుకునే స్థలం ఉంటుంది, ఇలా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది కూడా లేకపోతే కూడా పడమటి దిక్కున కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. స్వామి తూర్పు ముఖంతో ఉంటాడు, మనము పడమటి ముఖంతో పూజ చేసుకుంటాం, ఇలాగా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. గురుగారు.